నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల అభినందన కార్యక్రమం హాజరైన హోంమంత్రి సుచరిత జగన్ పాలనతోనే వెనకబడిన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని ప్రకటన. హెరిటేజ్ పేరుతో రైతులను దోచుకున్న ఘనత చంద్రబాబుదే. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్, నగరంలో 16, జిల్లాలో 69, రాష్ట్రంలో 506 పాజిటివ్ కేసులు నమోదు. గుంటూరులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య పరీక్షలు. ఏలూరు నుండి పల్నాడుకు పాకిన అంతుచిక్కని వ్యాధి, నడికుడిలో స్పృహ తప్పి పడిపోయిన పలువురు వ్యక్తులు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు తరలింపు. చాతాద శ్రీ వైష్ణవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల అభినందన సభ జరిగింది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, హోంశాఖ మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పలువురు వైసీపీ నేతలు చైర్మన్ డైరెక్టర్లను సన్మానించారు. బీసీల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చాతాద శ్రీ వైష్ణవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల అభినందన సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని బీసీలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. రాష్టంలోని అన్ని కులాలకు సమన్వయం చేస్తూ వారి అభివృద్దికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. వాటి యొక్క మూలంలోకి వెళ్లి లోతుగా పరిశీలించి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఆయన చెప్పారు, ఎవరైతే బీసీ ఉప్పు కులాలు ఉన్నారో వారందరికీ కూడా కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తాము. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి మరి ఈరోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మరి 56 మంది బీసీ హెరిటేజ్ ద్వారా ఇప్పటి వరకు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచారని రాష్ట అధికార భాషా సంఘం చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ఐబీ అతిథి గృహంలో ఈరోజు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు పశుపోషకాల మేలు కోసమే అమూల్ సంస్థతో సీఎం జగన్ ఒప్పందం కుదుర్చుకున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి సొమ్మును హెరిటేజ్ కు తరలించిన చరిత్ర చంద్రబాబుదే అన్నారు. సంస్థలో సినీ నటుడు మోహన్ బాబుకు వాటా ఇచ్చి అనంతరం మోసం చేశారన్నారు. సంఘం డైరీని ధూళ్లపాల చేతిలో పెట్టి రోజు లక్షల రూపాయల స్వాహాకు అనుమతించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అందులో భాగంగానే ఈ రోజు అమూల్ పాలన తీసుకురావడం అనేది ఇప్పటి వరకు కూడా హెరిటేజ్ చేసిన పాపాలు ఇన్ని అని కాదు, ఎన్నిసార్లు హెరిటేజ్ మీద కంప్లైంట్స్ వచ్చినాయో అందరం పేపర్లో చదివాము వాళ్ళ టైంలోనే. నాకు తెలుసు ముఖ్యంగా హెరిటేజ్ అనేది అసలు ఎంత నష్టాల్లో ఉందంటే మొట్టమొదట్లో నేను చెప్పటం కాదు, మోహన్ బాబు గారు కూడా దానికి ఉదాహరణే. ఆయన చేత కూడా హెరిటేజ్లో పెట్టుబడులు పెట్టించి ఆ రోజు ముందు డైరెక్టర్గా ఇస్తానని చెప్పి ఆ తర్వాత నష్టాలు చూపించి తర్వాత భువనేశ్వర్ పేరుతో మొత్తం ఆమెకే ఒప్పచెప్పేసి డైరెక్టర్ ఆమెనని చెప్పి అన్ని రకాల మోసం చేసి మోహన్ బాబును బయటికి పంపించిన ఘనత. తర్వాత తన ప్రభుత్వం 95 అతని గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి హెరిటేజ్ లాభాలు బాటపట్టింది. అంటే ఇక్కడేమో అవినీతిలో సంపాదించిన డబ్బంతా తీసుకుపోవటం హెరిటేజ్లో పెట్టడం, అదేవిధంగా హెరిటేజ్ సంబంధించినటువంటి వాటిలో కూడా పూర్తి కల్తీ పాలల్లో కలిపి వాడు కూరగాయలు కానీ అధిక రేట్లకు అమ్మటం. కరోనా టైంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధిక రేట్లు కూరగాయలు అది అమ్మారంటే సిగ్గుపడాలి నిజంగా కూడా. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 69 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 73,944 చేరింది. రాష్ట్రంలో 8,75,531 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంది, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివారం 69 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 73,944 చేరింది.
ఒక్కరు కరోనా బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 657 కి చేరింది. జిల్లాలో 69 కేసులు నమోదు కాగా నగరంలో 16 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపేట 1, గోరంట్ల 1, నవభారత్ నగర్ 2, శ్రీనగర్ 1, మంగళదాస్ నగర్ 1, ఆటో నగర్ 1, బ్రాడీపేట 2, జేకేసీ నగర్ 1, బృందావన్ గార్డెన్స్ 1, పాతగుంటూరు 1, పట్టాభిపురం 1, సంగడిగుంట 1 కేసు నమోదయ్యాయి. జిల్లాలో అచ్చంపేట 1, గుంటూరు రూరల్ 1, మంగళగిరి 5, పెదకూరపాడు 1, పెదనందిపాడు 1, రాజుపాలెం 1, తాడేపల్లి 4, తుళ్ళూరు 3, కారంపూడి 1, మాచర్ల 2, వెల్దుర్తి 1, చిలకలూరుపేట 2, నర్సరావుపేట 4, నూజెంట్ల 1, బట్టిప్రోలు 2, బాపట్ల 5, చేబ్రోలు 4, కొల్లిపర 1, కొల్లూరు 5, నగరం 2, పిటన్వాన్పాలెం 1, పొన్నూరు 3, వేమూరు 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 506 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 875531కి చేరింది. 863508 మంది డిశ్చార్జ్ కాగా 4966 మంది చికిత్స పొందుతున్నారు. 5 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 7057కి చేరింది. 63873 శాంపిల్స్ పరీక్షించగా 506 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. సమగ్ర శిక్ష ప్రత్యేక అవసరాల బాలబాలికల విద్యా విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. బాలబాలికలకు వైద్య పరీక్షలను వైద్యులు నిర్వహించారు. పుట్టుకతో జన్యులోపాల కారణంగా వచ్చే వ్యాధులను గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాలు అందిస్తామని ఐఏ జిల్లా కోఆర్డినేటర్ కె నాగేంద్రమ్మ తెలిపారు. శారదా నికేతన్లో సమగ్ర శిక్ష ప్రత్యేక అవసరాలు గల బాలబాలికల విద్యా విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది 650 మంది బాలబాలికలకు ఉపకరణాలను అందించనున్నామన్నారు. ఈ విద్యను అందిస్తున్న క్రమంలో మరి వీళ్ళు సివియర్, మోడరేట్, ప్రొఫౌండ్ అనే స్థాయిలు ఉంటాయి. ఆయా స్థాయిలను బట్టి వాళ్ళకి ఆపరేషన్స్ కానీ, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కానీ, ఫిజియోథెరపీ కానీ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా డివిజన్ లెవెల్లో మరి మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్స్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల యొక్క విద్యార్థులు మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మరి ఎవరైతే విద్యను బోధిస్తున్నారో ఐఈఆర్పిస్, అలాగే స్కూల్ అసిస్టెంట్. నడికుడిలో పలువురు స్పృహ తప్పి పడిపోతున్నారు. రామకృష్ణ అనే వ్యక్తిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తెచ్చారు. గతంలో ఇద్దరు వ్యక్తులు ఇలానే స్పృహ కోల్పోయారు. కెమికల్ ఫ్యాక్టరీలో పొల్యూషన్ వల్లే ఇలా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి టైంలో కెమికల్ వ్యర్థాలు విడుదల చేస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు. ఇండస్ట్రీలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ వలన అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొగ వల్ల పొల్యూట్ అయింది, ఎయిర్ కూడా పొల్యూట్ అయింది. దాని మీద మేము ఎన్నోసార్లు కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఆఫీసులకి చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇలా దీని మీద తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు 50 మందికి నగరంపాలెం బొమ్మిడాల వైశ్య హాస్టల్లో 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బొమ్మిడాల ట్రస్ట్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కలం పాల్గొన్నారు. రాష్ట మద్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, బొమ్మిడాల ట్రస్ట్ అధ్యకులు కృష్ణమూర్తితో కలిసి ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చెక్లను పంపిణీ చేశారు. కరోనాలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు బొమ్మిడాల ట్రస్ట్ చేయితనివ్వడం అభినందనీయమని అజయ్ కల్లం అన్నారు. ఐలా వలలతో వేటాడొద్దని ముందే చెప్పాం, అవగాహన లేకపోవడం వల్లనే ఐలా వలలు వాడుతున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరిస్తామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బీజేవైఎం నేతలు కొక్కేర శ్రీనివాసరావు తదితరులు ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడారు. దేవాదాయ శాఖ మంత్రి అంటే కేవలం హిందూ ఆలయాల కార్యక్రమాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉండగా తాజాగా మసీదు ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొనడం ఏమిటని వారు ప్రశ్నించారు. కనుక నిత్యం వివాదాలతో ఉంటున్న వెల్లంపల్లిని మంత్రి పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరూ పాల్పడినా సహించేది లేదని వారు స్పష్టం చేశారు. హిందూ మనోభావాన్ని, హిందూ యొక్క భావజాలాన్ని, హిందూ దేవాలయాల గురించి గడిచిన 6 నెలలుగా మీరు తీసుకునే చర్యలేంటి? వాటికి సంబంధించి హిందువులు ఎందుకు పట్టుకోలేదు? దోషులను ఎందుకు మీరు పట్టుకోలేకపోతా ఉన్నారు? మీ వాళ్లే చేసి మీరే దాన్ని కప్పిపుచ్చుకొని దోషుల్ని మీరే దాచిపెట్టారా? ఈ రోజున జరిగే సందర్భాన్ని మీరు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన సంక్షేమాలు, వాటికి సంబంధించినటువంటి యొక్క డెవలప్మెంట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించింది. వాటిని దాటి మీరు అన్యాక్రాంతంగా అన్ని మతాన్ని ప్రోత్సహించే విధంగా మేము మసీదులను డెవలప్ చేస్తాము, మసీదులను ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేమన్నా దేవాదాయ ధర్మాదాయ శాఖలో భాగమా? మీరేమైనా కొత్తగా కలిపారా, అనధికారికంగా కలిపారా, లేక కలపబోతా ఉన్నారా? మీరు యొక్క 85% మెజారిటీ జనాన్ని మీరేం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంపై ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం గుంటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఖచ్చితమైన కొలతలు రీసర్వేతో సాధ్యమని, ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని సర్వే ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. బ్రిటిష్ కాలంలో నిర్వహించిన సర్వే రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయని, దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతున్న విషయాన్ని భూ యజమానులు గుర్తించాలని సూచించారు. మీ భూమికి ఏ రోజు సర్వే జరుగుతుందో తెలుసుకుని మేము పంపే నోటీస్ హాజరయ్యి మీరు పూర్తి సహకారాలు ఇచ్చి ఈ రీసర్వే సక్సెస్ చేయాలని ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞానికి మా సంఘం తరఫున, ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం తరఫున మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తెరిగి మనం మంచిగా చేసుకుంటే ఇది ఇంకో 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు రికార్డు, ఇప్పుడు మళ్ళా రీసర్వే చేస్తున్నాం. ఈ రీసర్వే రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన రజకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఆయన హామీ ఇచ్చారు. శాసన మండలిలో మన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫ్రంట్, మనం ఏ పార్టీ కాదు, పీడిఎఫ్ తరఫున గ్రూప్ లో 5 మంది శాసన మండలి సభ్యులు ఉన్నాం. 5 మంది తరఫున కూడా రజక వృత్తిదారుల సంఘానికి పూర్తి మద్దతు ఉండదని మా మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ పెదపరిమి రైతులు చేసిన దీక్షలు 362వ రోజుకు చేరాయి. రైతులు ప్లకార్డులు చేతబోని జై అమరావతి అంటూ నినదించారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి 1 సంవత్సరం అవుతున్నప్పటికీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం అని రైతులు ఆరోపించారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు వర్దిల్లాలి రాజధాని రైతులు, రైతు కూలీల ఐక్యత. వర్దిల్లాలి రాజధాని రైతులు, రైతు కూలీల ఐక్యత. మరువవద్దు రాజధాని రైతుల త్యాగాలు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా వామపక్ష పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. వామపక్షాల పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదంగా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అలాగే
జాతీయ రైతు సంఘాల పిలుపులో భాగంగా 14వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరుకి సమీకరించి భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. సిపిడిసిఎల్ ప్రథమ మహాసభ ఈరోజు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగింది. సిఐటియు యునైటెడ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, పదోన్నతులు కల్పించాలని, నూతన పీఆర్సీలో జీతాల పెంపుకు చర్యలు తీసుకోవాలని యూనియన్ రాష్ట అధ్యకులు సూరిబాబు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్ అన్నదాన సత్రం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేయించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ కోరారు. అన్నదాన సత్రం వద్ద ఓటర్ల నమోదు కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్నవారు కూడా తమ ఓటును ఒక్కసారి పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి డివిజన్ నుంచి కూడా నూతన ఓటర్లు ఉత్సాహంగా చేరారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ నెల 15వ తారీఖు చివరి రోజు కాబట్టి మీ అందరం కూడా నగర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు తనిఖీ చేసుకోవాలనుకున్నా, ఓటు కొత్త ఓటు నమోదు చేయించుకోవాలన్నా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నగర ప్రజలు, డివిజన్లో ఉన్న ప్రజలు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనపర్తి హనుమంతరావు, ఎలుక వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మతోన్మాదం సవాళ్లు అన్న అంశంగా బ్రాడుపేట సిపిఎం కార్యాలయంలో ఈరోజు సదస్సు జరిగింది. డివైఎఫ్ఐ 40వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసన రామారావు పాల్గొన్నారు. నాడు మతోన్మాదం పర్యవసానంగా దేశ విభజన జరిగిందని లక్ష్మణరావు గుర్తు చేశారు. అదే పందాలో నేడు ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఆగడాలతో దేశ ప్రజల మధ్య విద్వేష చిచ్చు జరుగుతుందని, లౌకికవాదులంతా ఐక్యంగా ప్రతిఘటించాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆందోళన చేపట్టనుంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ తెలిపారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత 9 నెలలుగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ముఖ్యమంత్రి గారిని కలవడానికి విజయవాడ ఈరోజు 15వ తారీఖున కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు, అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల, నూతన ఇసుక పాలసీ వల్ల ఉపాధి కోల్పోయి పనులు లేక ఇసుక సమస్య వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నూతన ఇసుక పాలసీని తక్షణమే సవరించి ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. పౌర హక్కుల సంఘం కార్మిక సంఘం నాయకులు బి కొండారెడ్డిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం జిల్లా కోశాధికారి ఎస్ లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పౌర హక్కుల సంఘం నాయకులు కొండారెడ్డిని తక్షణమే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా కోశాధికారి ఎస్ లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం నాయకులు లక్ష్మి, కేఎంపీఎస్ జిల్లా ఉపాధ్యకులు విల్సన్, అమరుల బంధుమిత్రుల సంఘం నేత విజయ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏమిటి అర్థం? కుట్ర బన్నారని చెప్పి నువ్వు అరెస్ట్ చేశావు, కుట్ర బన్నారనే దానికి ఆధారాలు లేకుండా నువ్వు కుట్ర బన్నారని ఎట్లా చెప్పినట్టు? ఇప్పుడు ఇంకా సాక్ష్యాధారాలు సేకరించడమేంది? ఇదంతా కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారం ప్రభుత్వం ఎదుర్కొనలేక, ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొనలేక, ప్రజాస్వామ్యాన్ని సహించలేక, ప్రజలకు ఉండేటువంటి హక్కుల్ని, పౌర హక్కుల్ని మొత్తాన్ని కూడా కాలరాచి వాళ్ళు దేనికి కూడా ఉద్యమించకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటిది, ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మంది వచ్చి ఉద్యమం చేస్తున్నారు. మాజీ ఎంపీ మాదాల నారాయణస్వామి 7వ వర్ధంతి సభను సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాదాల చిత్రపటానికి పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కమ్యూనిస్టు పార్టీ అభివృద్దికి నారాయణస్వామి తన జీవితాన్ని అంకితం చేశారని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు వెంకటేశ్వర్లు కొనియాడారు.
మాజీ ఎంపీ మాధల నారాయణ స్వామి 7వ వర్ధంతి సభ జరిగింది. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ రంగాలకు ఉపయోగపడే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఆ రైతాంగం మీద నిందలు మోపి వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులు చేరారని, అలాగే మావోయిస్టులు చేరారని, అలాగే పాకిస్తాన్ చైనా మద్దతు ఇస్తున్నాయని ఈ రకమైన నేరారోపణలు చేసి అబద్ధ ప్రచారాలు చేసి ఒక రకంగా ఒంటరితనం చేసి అణిచివేయడానికి వాళ్ళ మీద తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించడానికి కుట్రలు కుతంత్రాలకి ఇవాళ మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం కానీ కలలు అవుతాయని రైతాంగం సంఘటితంగా. కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదండ్ల బ్రహ్మయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విష్ణు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ప్రసాద్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి గనిరాజు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వి లవ్ రీడింగ్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా సండే స్టోరీ టైం తుమ్మలపాలెం, పార్వతీపురం, బోయపాలెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఆర్ఎంఎస్ఏ డైరెక్టర్ పి పార్వతి, పాఠశాల విద్య ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణయ్య పర్యటించి స్కూల్స్ లో విద్యార్థులు కథలు చదువుతున్న విధానాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి వారి సహకారాన్ని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల అభినందన కార్యక్రమం హాజరైన హోంమంత్రి సుచరిత, జగన్ పాలనతోనే వెనుకబడిన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని ప్రకటన. హెరిటేజ్ పేరుతో రైతులను దోచుకున్న ఘనత చంద్రబాబుదే. పాడి పరిశ్రమాభివృద్ది కోసమే అమూల్తో రాష్ట ప్రభుత్వం ఒప్పందం, లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు. స్వల్పంగా క్షీణిస్తున్న కరోనా వైరస్, నగరంలో 16, జిల్లాలో 69, రాష్ట్రంలో 506 పాజిటివ్ కేసులు నమోదు. గుంటూరులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య పరీక్షలు. ఏలూరు నుండి పల్నాడుకు పాకిన అంతుచిక్కని వ్యాధి, నడికుడిలో స్పృహ తప్పి పడిపోయిన పలువురు వ్యక్తులు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు తరలింపు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.